ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల్లో ఒకటైన పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం రామేశంపేట వద్ద వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దవులూరి దొరబాబు మరియు ఎంఆర్ఓ శ్రీదేవి చేతుల మీదుగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దవులూరి దొరబాబు మాట్లాడుతూ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం పేదలకు ఇళ్ల పట్టాలే కాకుండా మహిళల పేరుపై ఇళ్లు నిర్మించి ఇవ్వడానికి శ్రీకారం చుట్టారని, గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారని, జగనన్న ఇచ్చిన మాట ప్రకారం ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారని, తన ప్రభుత్వం ప్రజల పట్ల చిత్తశుద్ధిగా పనిచేస్తుందని, ఆయన ప్రభుత్వంలో పనిచేయడం మాకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తన సుదీర్ఘ పాదయాత్రలో అక్క చెల్లెల యొక్క బాధలు విని వాళ్ళకి సొంత ఇల్లు లేవని తెలుసుకుని, నేను ఉన్నాను, నీ బాధలకు విన్నాను, మీ బాధలు నేను తీరుస్తానని చెప్పి ఆ రోజు పాదయాత్రలో మాటిచ్చి నవరత్నాలు పేదవాళ్ళందరికీ ఇల్లు అనే పథకం ద్వారా ఈరోజు నిన్న తూర్పుగోదావరి జిల్లాలో కొమరగిరి గ్రామంలో నిన్న మన క్రైస్తవులందరూ ఇష్టపడే రోజు, మన క్రిస్మస్ అలాగే మన హిందువులందరూ కూడా ఇష్టపడే రోజు వైకుంఠ ఏకాదశి, ఆ పర్వదినాన్న జగన్మోహన్ రెడ్డి గారు మన తూర్పుగోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 375,000 మంది అక్కచెల్లెలమ్మకు ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అలాగే ఈ పెద్దాపురం నియోజకవర్గంలో 23,000 మందికి పైగా అక్కచెల్లెలమ్మకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా మొదటి రోజు ఈరోజు మన రామేశంపేటలో ఇక్కడ కార్యక్రమం జరగడం జరుగుతుంది. ఇక్కడ 60 ఎకరాల పైన ప్రదేశంలో మొత్తం 11 గ్రామాలకి 2010 ఇళ్ల పట్టాలు పంపిణీ ఈరోజు జరగడం జరుగుతుంది. ఇక్కడ స్వయంగా నేను ప్రతి అక్క చెల్లెమ్మను కలవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈరోజు చాలామందిని కలిసినప్పుడు వాళ్ళు 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయని వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు జన్మభూమి కమిటీలో జరిగినటువంటి తప్పులు మరలా జరగకూడదని చెప్పి ఆ రోజు కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, రాజకీయం చూడడం, ప్రతి ఒక్కరికి అరువులేని ప్రతి పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అందజేయాలని ఉద్దేశంతో పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారి కళ ఈరోజు తెలియంది. అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి వేచి చూస్తున్నటువంటి అక్క చెల్లెలమ్మకి సొంత ఇల్లు కళ కూడా ఈరోజు తీరుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు వీళ్ళందరూ పొగుడుతూ ఉంటే ఆయన యొక్క అనుచరుడిగా ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. దొరబాబు గారికి అండ్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మేము శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాము. ఎందుకంటే ప్రతి నాయకుడు కూడా పేరిస్తాడు, కంపల్సరీ మేము ఇది చేస్తాము, మాకు ఓట్ వేయండి, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సపోర్టింగ్ మీ అని చెప్పేసి అందరూ కూడా చెప్తారు. కాకపోతే ఎవరు కూడా అది నిలబెట్టుకోరు ఎవరు, ఎందుకంటే అలాంటి ప్రభుత్వాలు మేము చూసి చూస్తున్నాము. ఏ టు జెడ్ మేము అలాంటి ప్రభుత్వాలు చూసి విసిగిపోయి ఉన్నాము. ఏ టు జెడ్ మేము అన్ని రకాలుగా నేను ఎడ్యుకేటెడ్, ఆల్రెడీ నాది ఎంఏ గ్రాడ్యుయేషన్ అది కంప్లీట్ అయింది పీజీ. సో ఏంటంటే అందరూ ఎన్ని ప్రభుత్వాలను చూసాము, ఏ ప్రభుత్వం కూడా ముందుకొచ్చి ఏ వర్క్ కూడా చేయలేదు. ఈ రోజు ఏంటంటే అన్న ఫలంగా మనకి నవరత్నాల్లో ఇది చేశారు. ఇంకా ఆయన ఏంటంటే ఆయన ప్రభుత్వం వస్తే మన ముందు ముందు సువర్ణ భూమి కింద మారుతుంది, రామరాజ్యం కింద మారుతుంది మన దేశం. అందుకని ప్రతి ఒక్కళ్ళు కృషి చేసి ఖచ్చితంగా జగన్ గారిని మళ్ళీ రప్పించాలి. జగన్ గారు వస్తే మనకి ఇంకా బాగుంటుంది. ఇది చాలా చిన్నది, ఆయన చేసిన వాటిల్లో ఆయన ఒక్క సర్వీస్ లో ఆయన చేసిన దాంట్లో ఈ చాలా చిన్నది. ఆయన వస్తే కనుక కంపల్సరీ ఈసారి ఇంకా పెద్ద పెద్ద అభివృద్ధులు మనకి జరుగుతాయి, మన పిల్లలు బాగుంటారు, మన ఎడ్యుకేషన్ బాగుంటుంది, ఈ మన సొసైటీ బాగుంటుంది. ముఖ్యంగా ఏ టు జెడ్ మనకి మంచి మంచి రోజులు వస్తాయి. ఖచ్చితంగా జై జగన్. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు ఉన్నారా లేరా? 100% ఉన్నారు, కంపల్సరీ ఉన్నారు, కంపల్సరీ ఉన్నారు. కాబట్టి ఇది ఆయన యొక్క డెవలప్మెంట్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ వన్ చెప్పుకుంటున్నారు. ఏ టు జెడ్ వాళ్ళకి వచ్చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా ఉంది, పొజిషన్ ఇలా ఉంది, ఇలా ఉంది, సొసైటీ ఇలా ఉంది, జగన్ ప్రతిపాదన పరిపాలన బాగుంది, జగన్ ఆయన హీఈస్ ఎడ్యుకేటెడ్, ఆయన ఎడ్యుకేటెడ్ కాబట్టి అన్ని కూడా ఎడ్యుకేటెడ్ గా చేస్తాడు, చిల్లర పనులు చేయడు. అది చంద్రబాబు నాయుడు ఎడ్యుకేటెడే, చంద్రబాబు నాయుడు నేను విమర్శించను అలాగని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని నేను విమర్శించను. జగన్ కానీ ఏంటంటే